సార్ కానీ ఈ మధ్య వ్యక్తిగతంగా మీ మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. పామెన రక్త చరిత్ర, రంగీ భర్త రక్త చరిత్ర కేసులకు సంబంధించి ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అవ్వడానికి అర్హత కాదు. కాళి యాదయ్యకు టిఆర్ఎస్ పార్టీకి చేవేళ్లలో ఓడిపోతున్నా అనేది ఆయనకు సంకేతం అని కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో చేవేళ నియోజకవర్గంలో గెలుస్తుందనే సంకేతం అందినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, వాళ్ళ ప్రభుత్వ వర్గాల ద్వారా ఈయన గెలుపుని ఎట్లాగన్నా సొంత బామ్మర్దిని కూడా మీరు చంపారని చెప్పి పబ్లిక్ మీటింగ్లోనే మాట్లాడారు. అదని టిఆర్ఎస్ కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, అప్పుడు ఈయన విశ్వేశ్వర రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి, గడ్డం ప్రసాద్ అన్న అందరం కలిసి చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి చేవెళ్ళ ఆయన హైదరాబాద్కి ధీటుగా అభివృద్ధి చేస్తామంటున్నారు ఎమ్మెల్యే గారు, కాళీ యాదవ్ గారు, దీని మీద మీరే ఉంటారా? ఆయన అంత అభివృద్ధి చేసేటైనా ఈరోజు ఎందుకు తరిమి కొడుతున్న ప్రజలు ఊర్లలోకి రానియకుండా ఇవంతా హైదరాబాద్తో పోటీ పడి అభివృద్ధి చేసే నువ్వు ఈ నక్సలైట్కి సంబంధించి దాని తర్వాత జనజీవన సంవత్సరం కలిసిన తర్వాత మీ ఆస్తులు అమాంతంగా పెంచుకోవడానికి చాలా భూ కబ్జాలు చేశారంటారు. అట్లా ఉట్టిగా ఈడీలో పెట్టడం కాదు నా ఈడ ఇవో ఈ ల్యాండ్ కబ్జా చేసిండు, ఇది పలానిది, ఈయన నా భూమి, నా పంట భూమిని ఈయన కబ్జా చేసిండు అని చెప్పి చెప్పమనండి. కాళీ యాదయ్య ఆయన చేసిన సెటిల్మెంట్ నేనే సాక్షి అని మాట్లాడింది. ఆయన ఆయన సాక్షిగా ఉండి పెట్టుకొని మేము చేసినామని అన్నాడు. సిగ్గుండాలి కదా నేను సాక్షిని అని చెప్పడానికి. ఇదంతా అంటే మిమ్మల్ని ఎదగనీయకుండా మళ్ళీ ఎమ్మెల్యే అయితే కష్టం కాంగ్రెస్ నుంచి అని ఉద్దేశమేనా లేక ఇంకేమైనా ఉందా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రోజు రోజు పుంజుకుంటుంది. ఏమి చేసినా ఎన్ని జాకెట్లు పెట్టి లేపినా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ లేచే పరిస్థితి లేదు. ముఖ్యంగా చెవుల నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించి ఓట్లు చేల్చడంతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కొంతమంది అంచనా చేస్తున్నారు విశ్లేషకులు. దీని మీద మీరేమంటారు? బీజేపీ బీ టీమా బీఆర్ఎస్కి, లేదంటే బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ మూడు కూడా ఒక త్రాసు ముక్కలే. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుంది, అది ఇద్దరి మధ్యలో ఉన్న ఒప్పందమే. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో రాష్ట్రం అప్పులమయంగా మారిపోతుందని మీరే చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అప్పులమయం అయిందని. మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు మేనిఫెస్టోకి సంబంధించి మీరు ఎట్లా అమలు చేయగలుగుతారు? ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? మా ఆ ఆరు హామీలకు సంబంధించి కర్ణాటకలో ఎట్లయితే అమలు చేస్తున్నామో అదే పద్ధతుల్లో తెలంగాణలో కూడా అమలు చేస్తాం. దానికి సంబంధించిన కార్యాచరణ అవన్నీ ప్లాన్ చేసుకుని మేము గ్యారంటీలను ప్రకటించిన పార్టీ కాబట్టి ఎట్టి పరిస్థితుల మీరు ఇచ్చామంటున్నారు. ఎక్కడ ఇచ్చారు? ఆత్మగౌరవం సాధించాం. ఏడా ఆత్మగౌరవం? తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడం. అది ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చామంటున్నారు. ఎవరి ఆత్మగౌరవం? ఎవరికి నీళ్ళు ఇచ్చినాం? షాబాద్ మండలంలో చేవెళ్ళ నియోజకవర్గంలో ఎక్కడ రమణ ఒక సెంటుకి ఎక్కడ నీరు ఇస్తున్నారు? ఒక సెంటు భూమికి, ఒక గుంట భూమికి ఏమన్నా నీళ్ళు ఇచ్చి తడిపిలేమో చూడమని. ఇక్కడ దక్షిణ తెలంగాణ మీద ఈ కేసు టిఆర్ఎస్ ప్రభుత్వం మీ మీద సంబంధించి ప్రచారం సంబంధించి పోస్టర్లు కూడా మీ మీద వేయడం జరుగుతూ ఉంది, దీని గురించి మీరేమంటారు? సూర్యన్ బాయికి ఉమ్మిస్తే బనపైన పడుతుంది, నిజాలు దిగ్గుది వెళ్తే పడతాయి. నా మీద పోస్టర్లు వేసి వీడియోలు చేసి యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నమ్మరు, ఎందుకంటే నా క్యారెక్టర్ ప్రజలకు తెలుసు కాబట్టి. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా. నేడు తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ళ నియోజకవర్గంలో
కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి పామన భీమ్ భరత్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ శరవేగంగా ప్రచారంలో దూసుకుపోతా ఉంది. అట్లాగే ఆయన మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి కావచ్చు, దుష్ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఆయనతో కొన్ని విషయాలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే విషయాలని వాళ్ళు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం భరత్ గారు. నమస్కారం సార్. ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రజలు మంగళ హారతులతోటి బాజా భజంత్రులతోటి గ్రామ శివార్లోనే నిలబడి ఏదో చూసి 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 ఆలస్యమైన అట్లానే ఉండి మమ్మల్ని వాళ్ళు చాలా ఘనంగా వాళ్ళ గ్రామంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. వాళ్ళ గ్రామంలోకి పోయి వాళ్ళ సమస్యలను కూడా మాకు చూపిస్తూ ఉన్నారు. ఇళ్ళ సమస్య కావచ్చు, పెన్షన్ల సమస్య కావచ్చు, ఏ సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను కూడా మాకు చూపించి ఈ సమస్యలన్నీ కూడా మీరు చేయాలే అని నాకు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ మీద మాకున్న నమ్మకం, మేము ఆయన తెలంగాణ తెచ్చినా అంటే నమ్మి వేసినాం, కానీ ఏం చేయలేదు. మాకు కులువు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, అన్ని అప్పుల తెలంగాణ చేసిన ఆత్మహత్యలు తెలంగాణ చేసిండని. మీరు కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి అవుతుంది, మీరు ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములే ఉన్నాయి, ఇవన్నీ పద్ధతుల్లో వాళ్ళంతా మాకు చెప్తూ అన్నీ కూడా వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. కానీ ఈ మధ్య వ్యక్తిగతంగా మీ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పామెన రక్త చరిత్ర అంటారు, భీమ్ భరత్ రక్త చరిత్ర కేసులకు సంబంధించి ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అవ్వడానికి అర్హత కాదు. హత్య కేసుల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల హత్య కేసుల్లో కావచ్చు, ఏదైనా కానీ మీ మీద ముప్పెట దారి పెరిగిపోయింది. ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్? కాళీ యాదయ్యకు టీఆర్ఎస్ పార్టీకి చేవేళ్లలో ఓడిపోతున్నా అనేది ఆయనకు సంకేతం అందింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో చేవేళ్ల నియోజకవర్గంలో గెలుస్తుందనే సంకేతం అందినట్టుంది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, వాళ్ళ ప్రభుత్వ వర్గాల ద్వారా. ఈయన గెలుపుని ఎట్లాగన్నా అడ్డుకోవాలి, ఏం దుష్ప్రచారం చేసినా సరే, ఏమైనా సరే, ఎంతైనా సరే అనే ఉద్దేశంలో మా బంధువులకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు లేనిపోని మాటలను చెప్పి ఈ కాళీ యాదయ్య నన్ను కుట్రతోటి మా బంధువులకే లేనిపోని చెప్పించి అది చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా వాళ్ళు ఆరోపణలు చేసినవి కూడా అంత మా విలేజ్లోకి వెళ్ళండి, గ్రామంలోకి వెళ్తే గ్రామంలో ఉన్న గ్రామస్తులను ఒకసారి మీరు అడగండి, వాళ్ళు చెప్తారు ఏం జరిగింది, ఎవరు ఏంది, మంచి చెడ్డ అంతా అక్కడ చెప్తారు. ఏదో ఎవరినో ఈయన పెట్టుకొని యూట్యూబ్లలో రిలీజ్ చేసి అది చేసి చేస్తే కాదు కదా. ఊర్లో పెట్టామనండి దమ్ముంటే, ఊరు గ్రామ ప్రజల మధ్య మాట్లాడమనండి దమ్ముంటే, ఉట్టిగానే బట్ట కలిసి మీద పోయడం ఏంటి? సొంత బామ్మర్దిని కూడా మీరు చంపారని చెప్పి అదంతా ఉట్టిగా టీఆర్ఎస్ ప్రభుత్వం నా చేసిన కుట్ర, నేను లేను, నాకు సంబంధం లేదు, డిపార్ట్మెంట్కు తెలుసు, అందరికి తెలుసు నేను లేను, నేను ఒక పెళ్లిలో ఉన్నా. టీఆర్ఎస్ కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, అప్పుడు ఈయన విశ్వేశ్వరరెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, గడ్డం ప్రసాద్ అన్న అందరం కలిసి ఒక పెళ్లిలో ఉన్నాం. ఆ నైట్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, గడ్డం ప్రసాద్ అన్న ఉన్నాడు, అందరం ఉన్నాం అక్కడ. మధుసూదన్ రెడ్డి అని మా పార్టీ ఇప్పుడు జనరల్ సెక్రటరీ, ఆయన కూడా అందరం కూర్చొని 2 గంటలు అక్కడ వెయిట్ చేసి పెళ్లి చేసి భోజనం చేసి వెళ్ళిపోయినాం. అది మాకు సంబంధం లేదు, కానీ ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఎదుగుతున్నాం కాబట్టి ఎదగకుండా ఒక కింది స్థాయి కింది వర్గం నుంచి ఒక స్థాయి ఒక నాయకుడు ఎదిగితే వాళ్ళు ఓర్చుకోలేరు. అట్లా నేను ఒక కింది వర్గం నుంచి వచ్చిన కాబట్టి నన్ను నా ఎదుగుదలను ఓర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలక వర్గాలు నా మీద కక్ష కట్టినాయి. కక్ష కట్టి వాళ్ళు నాకు సంబంధం లేని కేసులు ఇరికిచ్చినాయి. మా వాళ్ళకి అందరు కూడా తెలుసు మా భావాలదేం సంబంధం లేదు అనే పద్ధతిలో వీళ్ళు చెప్పే డబ్బులు ఇచ్చో అది ఇచ్చో ఇది ఇచ్చో వాళ్ళని అట్లా చేస్తున్నారు. ఎప్పటికైనా నిజం తెలుస్తుంది, ఎప్పటికైనా వాళ్ళకు ఖచ్చితంగా ఈ సంబంధించి చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి చేవెళ్ళ ఆయన హైదరాబాద్కి ధీటుగా అభివృద్ధి చేస్తామంటున్నారు ఎమ్మెల్యే గారు, కాళీ యాదయ్య గారు. దీని మీద మీరే ఉంటారు, అట్లాగే మీరు ఆయన్ని తిరుపతికి సంబంధించి బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు లడ్డూలు అమ్ముకున్నారని, దర్శన టికెట్లు అమ్ముకున్నారని మీరే చెప్తున్నారు. దీని మీద మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడారు ఆయన గురించి? హైదరాబాద్ చెప్తున్నారు, హైదరాబాద్ ధీటుగా చేవెళ్ళను అభివృద్ధి చేస్తామన్నారు, సాధ్యమైద్దా? ఒకసారి ఊర్లలో కుమ్మను ఆయన అంత అభివృద్ధి చేసేట ఆయన ఈరోజు ఎందుకు తరిమి కొడుతున్నారు ప్రజలు ఊర్లలోకి రానియకుండా? నువ్వు అంతా హైదరాబాద్తో పోటీపడి అభివృద్ధి చేసే నువ్వు ఊర్లలోకి నిన్ను ఎందుకు అడుగుండిస్తలే? నీ సొంత నియోజకవర్గంలో నిన్ను ప్రజలు ఎందుకు తిరగొడుతున్నారు? నిన్ను ఎందుకు తిరస్కరిస్తున్నారు? నువ్వేం చేయలేదు కదా, ఒక్క డబ్బులు పెట్టుమని ఇచ్చినవా, ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చినవా, నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చినవా, 57 సంవత్సరాల పెన్షన్ ఇచ్చినవా, ఊర్లలో
రోడ్ల వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోయింది. అన్ని గుంతలు పడ్డ రోడ్లు అన్ని ప్రజలు చూస్తున్నారు కదా. నేను ఒక గ్రామాన్ని తీసుకుపోతే నేను నావపేటలోనే నిన్ను తరిమి కొట్టకపోతే ఛాలెంజ్ చేస్తున్నా, నిన్ను తరిమి కొడతారు, పోదాను దమ్మని రమ్మని, దమ్ముంటే రమ్మని, ఆయన నియోజకవర్గం ఆయన సొంత మండలానికే తీసుకుపోతారు. ఈ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు విషయాలు కూడా నిజమే అంటారా? ఆల్రెడీ కేసు నడుస్తా ఉన్నది కదా, ఆల్రెడీ లడ్డూల దొంగ టికెట్లు నువ్వు అమ్ముకున్నాడు బ్లాక్లో, అవన్నీ బ్లాక్లో అమ్ముకున్నాడు, ఆయన మీద కేసులు ఉన్నాయి కదా అని అట్లా నేను ఏమన్నా దేవుని మోసం చేసిన ఉన్నా. నేను ప్రజల కోసం కొట్లాడిన ఉన్ని, అవసరమైతే ప్రాణాన్ని అయినా సరే ప్రజల కోసం ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేసిన ఉన్ని. ఈ నక్సలైట్కి సంబంధించి దాని తర్వాత జనజీవన సంవత్సరం కలిసిన తర్వాత మీ ఆస్తులు అమాంతంగా పెంచుకోవడానికి చాలా భూ కబ్జాలు చేశారంటారు, చాలా సంబంధించి ఎదిరించారంటారు, అట్లాంటి సంబంధించి కోట్లకి సంబంధించి బాగా సంపాదించారని అంటూ ఉంటారు. మరి దీనికి ఒక్క కబ్జానైనా చూపించాలి కదా, అట్లా ఉట్టిగా వీడియోలో పెట్టడం కాదు నా ఈ ఇగో ఈ ల్యాండ్ కబ్జా చేసిండు, ఇది పలానిది, ఈయన నా భూమి, నా పట్ట భూమిని ఈయన కబ్జా చేసిండు అని చెప్పి చెప్పమనండి. ఉట్టిగానే బట్ట కలిసి మీదేస్తే చేసిండు చేసిండు మటన్ చేసిండ్రా నా మీద, అవన్నీ పార్టీ కేసులు, పార్టీ ఎవడో చేస్తాడు దళం, దళంలో వేస్తే నా వేస్తే ఎట్లా, లీగల్ నాయకుల మీద వేస్తారు, అది నేను చేసినట్టుంటదా? ఒకవేళ నేను మర్డర్ చేస్తే ఎఫ్ఐ A3 ఇవన్నీ ఎందుకు ఉంటాయి? నేను మర్డర్లు చేసిన అయితే ఈ రాజకీయాలలోకి ఎందుకు వస్తా? సరే ఆ కబ్జాలు అవి ఏమని ఉంటే తీసుకోమనండి, అవన్నీ ఉన్నా సరే తీసుకోండి, అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళే తీసుకోమండి. కాలే యాదయ్య ఆయన చేసిన సెటిల్మెంట్ లో నేనే సాక్షి అని మాట్లాడండి, ఆయన ఆయన సాక్షిగా ఉండి పెట్టుకుని మేము చేసినామని అన్నాడు. ఆయన ప్రభుత్వం ఉంది, ఆయన ఎమ్మెల్యే, ఆయన అధికారం పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఎందుకు ఊకున్నాడు? మరి నా మీద కేసులు వేసి లోపల పెట్టవచ్చు కదా, మరి ఎందుకు సిగ్గుండాలి కదా నేను సాక్షిని అని చెప్పడానికి. ఇదంతా అంటే మిమ్మల్ని ఎదగనీయకుండా మళ్ళీ ఎమ్మెల్యే అయితే కష్టం కాంగ్రెస్ నుంచి అనే ఉద్దేశమేనా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఇట్లా ఓన్లీ రాజకీయ కుట్రనే సార్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రోజు రోజు పుంజుకుంటుంది, ఏమి చేసినా ఎన్ని జాకిలు పెట్టి లేపినా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ లేచే పరిస్థితి లేదు. ముఖ్యంగా చెవిలో నియోజకవర్గంలో ఈయన మీద ఉన్న ఆరోపణలు, ఈయన చేసిన అన్ని భూ కబ్జాలు, ఈయన ఇంట్లో ఇన్ని పదవులు, ఇవన్నీ కూడా ప్రజలలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 10 సంవత్సరాలు అయింది ఎలాంటి పని లేదు, పిల్లలు వాళ్ళంతా గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈయన నేను అది చేసిన ఇది చేసిన అన్ని మాటలు చెప్తే కాదు కదా, పనులు చేయాలి కదా. బీజేపీకి సంబంధించి ఓట్లు చీల్చడంతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కొంతమంది అంచనా చేస్తున్నారు విశ్లేషకులు. దీని మీద మీరేమంటారు, బీజేపీ బీ టీమా బీఆర్ఎస్కి, లేదంటే బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తుందా, బీజేపీ వల్ల మీకు నష్టం ఏమైనా ఉంటుందా, లేకపోతే మీరు విన్ అవుతున్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ మూడు కూడా ఒక త్రాసు ముక్కలే. ఈయన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడానికి బీజేపీ తీవ్రంగా సహకరిస్తున్నది, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒప్పందమే. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి రానివ్వకుండా వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మనం మళ్ళా రావడం కష్టమనే భ్రమలలో భయంతో వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఎవరేం చేసినా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను ఆపే శక్తి ఎవరికి లేదు. రాష్ట్రం అప్పులమయంగా మారిపోతుందని మీరే చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అప్పులమయమైందని. మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు మేనిఫెస్టోకి సంబంధించి మీరు ఎట్లా అమలు చేయగలుగుతారు? 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? మా ఆ 6 హామీలకు సంబంధించి కర్ణాటకలో ఎట్లయితే అమలు చేస్తున్నామో అదే పద్ధతుల్లో తెలంగాణలో కూడా అమలు చేస్తాం. దానికి సంబంధించిన కార్యాచరణ అవన్నీ ప్లాన్ చేసుకుని మేము గ్యారంటీలను ప్రకటించినాం పార్టీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ 6 గ్యారంటీలు మాత్రం ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం తెలంగాణలో. ఎలా ఉంది రెస్పాన్స్? మీకు బాగా నచ్చిన పథకం ఏంటి 6 గ్యారంటీలు? అన్ని 6 గ్యారంటీలు సూపర్, అన్నీ బాగున్నాయండి, అన్ని ప్రజల ఉపయోగకరంగానే ఉన్నాయి కదా. మీరు చెప్తున్న వ్యక్తి, మీ షాబాద్ మండలానికి 70 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసాము ఈ 5 ఏళ్ళలో అని చెప్తున్నారు, దానికి మీ సమాధానం ఎక్కడ? బ్రిడ్జ్లు కానీ ఏడా, ఏ బ్రిడ్జ్ నేను చూపిస్తా, ఆ బ్రిడ్జ్ కట్టమనండి. వాళ్ళ ఫ్యాక్టరీలకు, వాళ్ళ భూములకు, వాళ్ళ ఇళ్ళకు, వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఉన్నదో దానికి మాత్రమే వాళ్ళు ఇవన్నీ చేసుకుని ఉంటారు. ప్రజలకు వాస్తవంగా ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చాలి. అట్లా నేను ఎక్కడ చేశారు అనేది చూపి, ఏం చేసినాము 70 కోట్లు పెట్టి, ఏం అభివృద్ధి చేసినాము, రోడ్లు ఎందుకు ఇంట్లో ఉన్నది గ్రామాలలో, ఈ సమస్యలన్నీ ఎందుకు అట్లున్నాయి? మరి నీ పరిష్కారం 70 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా, మరి ఏం చేసినావు,
ఇక్కడ ఉంది అవి ఏం చేసినా ఒకసారి చూపి బ్రిడ్జెస్ కొమరబండ బ్రిడ్జ్ వేసావు అంటున్నారు కొన్ని కొన్ని చోట్ల ఎక్కువగా బ్రిడ్జులు వరకే 25-30 కోట్లు అంటున్నారు ఇవన్నీ వాస్తవ దూరమా బ్రిడ్జిలకు 30 కోట్లు అవుతాయండి 3-4 చోట్ల అంటే బ్రిడ్జికి కట్టి దాని మీద ఇటు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బిల్స్ లేపుకున్నారేమో మరి ఇంతకుముందు అట్లనే లేపుకున్నారు రోడ్ వేయకుండానే ఇక్కడికి వెళ్ళేసినామని అక్కడికి వెళ్ళేసినామని దాన్ని అద్దులు మార్చి రోడ్లు వేసినట్టు ఒకటే రోడ్ మీద వేయకుండానే 1 కోటి రూపాయలు చంపింది సంపాదించుకున్నారు అప్పుడు అట్లా చేసిరేమో ఇప్పుడు మరి ఇప్పుడు అట్లా చేశారంట నాకైతే ఇక్కడ షాబాద్లో అభివృద్ధి కనిపిస్తలేదు నాకు ఈ రైతుల ఏడ్పులు కనిపిస్తున్నాయి రైతుల ఆకలి బాధలు కనిపిస్తున్నది రైతుల ఆవేదన కనిపిస్తున్నది ఎందుకంటే ప్రపంచంలోని పెట్టుబడిదారుల కంపెనీలకు భూములను అప్పజెప్పడానికి ఇక్కడ ఆ భూముల మీద బతుకుతున్నటువంటి కాంగ్రెస్ ఇచ్చిన భూముల మీద బతుకుతున్నటువంటి పేదలను దౌర్జన్యంగా భూముల నుంచి బేదాఖలు చేసి ఆ భూములను తీసుకొని అప్పజెప్పారు కంపెనీలలోకి ఆ బేదాఖలైనటువంటి రైతులు ఎవరైతున్నారో తమ బతుకు పోయి ఎట్లా బతకాలి అనే దాని మీద ఆవేదనతోటి వాళ్ళు ఏడుస్తున్న ఏడుపు నాకు వినిపిస్తున్నది వాళ్ళకేమో అక్కడ వాళ్ళ కాసుల గలగలలు వాళ్ళకి వినిపిస్తున్నాయి నాకు వీళ్ళ బాధితుల నాకు వినిపిస్తుంది చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నారు ప్రజల కోసం ఇప్పుడు అవకాశం వచ్చింది ఎంతవరకు గెలుపు తలుపు తట్టే అవకాశం ఉంది మీరు నేను బ్రహ్మాండ మెజారిటీతో గెలుస్తున్నాను చెవులలో వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఏం చేసారు ఏం చేయలేదు కదా ప్రజలకు కనీసం ఒక రోడ్డు ఒక ఊర్లో ఒక స్కూల్ బిల్డింగ్ ఒక ఒక ఇల్లు ఒక పెన్షన్ ఒక రేషన్ కార్డు ఒక ఊరికి ఒక ఉద్యోగము మంచి చెడు ఏదో ఒకటి చేయాలి కదా నీరు ఇచ్చామంటున్నారు ఎక్కడ ఇచ్చారు ఆత్మగౌరవాన్ని సాధించాం ఏడ ఆత్మగౌరవం తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడం అది ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చామంటున్నారు ఎవరి ఆత్మగౌరవం ఎవరికి నీళ్ళు ఇచ్చినావు షాబాద్ మండలంలో చేవెల నియోజకవర్గంలో ఎక్కడ రమన్ ఒక సెంటుకి ఎక్కడ నీరు ఇస్తున్నారేమో వీళ్ళు ఒక సెంటు భూమికి ఒక గుంట భూమికి ఏమన్నా నీళ్ళు ఇచ్చి తడిపిరేమో ఇక్కడ దక్షిణ తెలంగాణ మీద ఈ కేసీ టిఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తూ ఉన్నది ఇక్కడ మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ స్థిపోదల పథకాన్ని ఇక్కడ తీసుకొచ్చారు సృజల స్రవంతి పేరుతో చెవెల ప్రాణిత చెవెల ప్రాజెక్టు కట్టేస్తే స్థిపోదల పథకాన్ని కట్టేస్తే దాని ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసేసి మొత్తం తీసుకుపోయి ఆయన గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల ఆ ప్రాంతాలలో పెట్టుకొని ఆ జిల్లాలకు సంబంధించిన రైతులకు ఇక్కడ వాటర్ అంతా కొల్లగొట్టి అక్కడ చేస్తున్నాడు సేమ్ ఇంతకుముందు ఆంధ్ర పాలకులు ఎట్లా చేశారు తెలంగాణ పట్ల ఇప్పుడు కేసీఆర్ కూడా దక్షిణ తెలంగాణ పట్ల అట్లనే వ్యవహరిస్తున్నాడు ఎప్పుడొకప్పుడు దక్షిణ తెలంగాణలో కూడా చాలా ప్రాబ్లం అవుతుందని నేను తెలియజేస్తాను దక్షిణ తెలంగాణలో కూడా ప్రాబ్లం అవుతుంటారు బీఆర్ఎస్కి కాదని బీజేపీకి కాదని కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఈ రెండు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎదుర్కొన్న ఏ సమస్య కూడా పరిష్కారం చేయలే బీజేపీ కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరానికి అన్నారు ఎక్కడ అన్ని ప్రభుత్వ సంస్థలు అన్నింటి కూడా ప్రైవేట్ పరంగా చేస్తున్నారు ప్రజలను అరిగోస పెడతా ఉన్నారు ఏదో మాయా చేస్తూ ఉన్నారు మతారాజ్యం చేయాలని చూస్తూ ఉన్నారు అది తప్ప చేసింది ఏం లేదు రేట్లు పెంచడు ప్రతి దాని మీద ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీ ఇట్లా రకరకాలుగా చేసి చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు ఈ బీజేపీ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలుసుకొని ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కొల్లగొడతా ఉన్నాయి కోట్ల రూపాయలకు వెళ్తా ఉన్నారు ఆయన ఈ మధ్యలో మీకు తెలుసు ఢిల్లీలో ఒక పెద్ద బంగ్లా పార్టీకి ప్రతి జిల్లాలో ఒక పెద్ద బంగ్లా ఆయనకు ఒక హెలికాప్టర్ విమానం హెలికాప్టర్ ఇవన్నీ సంపద అంత ఎక్కడిది కాంగ్రెస్ పార్టీ 60-70 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నది దానికి ఈ ఆఫీస్ లేదు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి ఇల్లు లేదు ఢిల్లీలో ఉండడానికి వీళ్ళకి ఇంత ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి కాబట్టి ఈ అవినీతి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు మీ వరకు ఏమైనా ప్రత్యేకమైనటువంటి హామీలతో కానీ ప్రణాళికతో కానీ ప్రజల వద్దకు వెళ్తున్నారా ఎట్లా హామీలు ఏం లేవు ప్రత్యేకంగా ఏం లేదు పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇక్కడ ఉన్న పరిస్థితులను దీనికి మేము ఎట్లా పరిష్కారం చేస్తాం అధికారంలోకి వచ్చిన దాని మీద నాకు ఒక స్పష్టత ఉన్నది నేను గెలిచిన తర్వాత అంతా దీనికి సంబంధించిన ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద ఒక క్షుణ్ణంగా పరిశీలన చేసి ఖచ్చితంగా వాటిని పరిష్కారం కోసం నేను కృషి చేస్తాను ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి ఏ విషయాల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారంటారు కాళీయాదవ్ గారు విద్యా వ్యవస్థలో ఫెయిల్ అయ్యారు వైద్య వ్యవస్థలో ఫెయిల్ అయ్యారు భూములకు వాటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు సంక్షేమ పథకాలు అందించడంలో ఫెయిల్ అయ్యారు
అన్ని రంగాల్లో ఒక రంగం అనేది లేదు, అన్ని అన్ని రంగాలలో విఫలం చెందారు కాబట్టి ఈరోజు ప్రజలంతా తిరస్కరిస్తున్నారు. చెవులకు సంబంధించి ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? విద్యార్థులు కావచ్చు, యువతకు కావచ్చు, మహిళా లోకానికి, మూడు సెక్టార్లు, ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రకటించినామో వాటిని ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేస్తాం. ఈ వీటి మూలంగా అందరి సమాజంలోని అట్టడుగు వర్గాలు, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సంక్షేమం, వాళ్ళకి రావాల్సినటువంటి అన్నీ కూడా ఈ ఆరు గ్యారెంటీలలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ ఆరు గ్యారెంటీలను మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తాం. మీరు ఒకవేళ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారు? నా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కాంగ్రెస్ పార్టీని నాకు ఇంత ఇచ్చిందండి, నన్ను ఒక ఎమ్మెల్యే స్థాయిగా తీసుకొచ్చింది. అసలు నేను బతుకుతానా చస్తానా తెలియని పరిస్థితి, ఎప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారో, ఎవడేం చేస్తారో అనే భయం ఉన్నటువంటి పరిస్థితులలో నాకు కాంగ్రెస్ పార్టీ నా త్యాగాన్ని, నా అంకితభావాన్ని గుర్తించి నాకు ఈ టికెట్ ఇచ్చింది. నేను ఎట్లా మారుతానండి? లేదు, ప్రాణమైన వదులుకుంటా కానీ పార్టీని మారు. పార్టీ మారు. ఓ పక్కన బంగారు తెలంగాణ కోసం మాకు అధికారం ఇవ్వమంటున్నారు, మీరేమో తులం బంగారం ఇస్తూ ఉంటున్నారు జనాలకి. జనాలు ఏ విషయంలో నమ్మాలంటారు? ప్రజల తులం బంగారము, ఈ లక్ష రూపాయల నగదు అనేది పార్టీ పరిశీలనలో ఉన్నది. మా ఇక్కడ ఏదన్నా మా స్టేట్లో ఒక పెద్ద సభ జరిపి మా నాయకురాలు రాహుల్ గాంధీ గారు ప్రకటిస్తారు. ఇది అయితే ఆలోచన పార్టీ వర్గాలలో చర్చ జరుగుతూ ఉంది, దాని ఇంప్లిమెంట్, దానికి సంబంధించిన సాధక బాధకాలను చూసి ప్రకటిస్తారు. మీ మీద సంబంధించి, ప్రచారం సంబంధించి పోస్టర్లు కూడా మీ మీద వేయడం జరుగుతూ ఉంది, దీని గురించి మీరేమంటారు? సూర్యన్ బాయికి ఉమ్మేస్తే అది బనపైన పడుతుంది. నిజాలు దిగ్గు తేలుతాయి ఎప్పటికైనా. నా మీద పోస్టర్లు వేసి, వీడియోలు చేసి యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నమ్మరు, ఎందుకంటే నా క్యారెక్టర్ ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నాది త్యాగాల చరిత్ర, ప్రజల కోసం ప్రాణం పెట్టి పనిచేసిన నేను. ఇట్లాంటివి అవన్నీ కూడా క్యాల యాదయ్య కావాల్సుకొని డబ్బులు పెట్టి, డబ్బులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్న మాటలు అవి, ఓటమి భయంతో చేస్తున్నవి ఖచ్చితంగా వాటి ప్రజలు ఎవరు నమ్మరు. సార్, చివరిగా మీ ద్వారా చేవల నియోజకవర్గానికి ఎట్లాంటి డెవలప్మెంట్ జరిగింది? ఏమైనా ప్రయత్నం చేసి అధికారం లేకపోయినా సరే మీరేమైనా చేయగలిగారా? ఈ చేవల నియోజకవర్గంలో పేద వర్గాలకు చాలా గ్రామాలలో భూములు, గవర్నమెంట్ భూములను వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇప్పించిన చాలామందికి ఎక్కడైనా ఏ విషయంలోనైనా పెత్తందారుల నుంచి ఇబ్బందులు ఉంటే పోయి మాట్లాడి సరిచేసినాం. చాలా సమస్యలు అండి, ఒక్కటి చెప్పలేము. రేషన్ కార్డుల విషయాలు కావచ్చు, దైనందిన సమస్యలు ఏవైతున్నాయి అన్నిటి కూడా మేము దగ్గరుండి వాళ్ళకు, ప్రజలకు పరిష్కారం చేసినాం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి రాగలిగినాం. అదే కమిట్మెంట్తో, అదే పద్ధతిలో నేను పనిచేస్తాను. చెవులు అన్ని మండలాల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది? అన్ని మండలాల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఇదండి భీమ్ భారత్ గారి ఆలోచనలు, అభిప్రాయాలు. ఖచ్చితంగా చెవులలో ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని, రాష్ట్రంలో కూడా అధికారం చేపడతామని చెప్పి, తన పార్టీ మారి ఎట్లాంటి ఉద్దేశం కూడా తనకి లేదని చెప్పి సందర్భంగా ఆయన తెలియజేశారు. Thank you.